ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ సిఐ పార్వతితో ఆ నిజం చెప్పించుంటాడా? అతను గట్టోడే, గట్టిగానే నాలుగు పీకుంటాడు. ఆ నిజం కక్కేసింటుంది. ఒకవేళ చెప్పుండకపోతే ఈరోజు కోర్టుకు తీసుకెళ్లాలి కదా. కింద కోర్టుకు కాదు, పై కోర్టుకి. హైకోర్టుకా? కాదు, పైనున్న కోర్టుకి. కోర్టుకు వెళ్లే దారిలో ఎన్కౌంటర్ చేసేస్తాడు. మనం వెళ్తున్నాంగా, ఏమైందో తెలుస్తుంది. ఆ పార్వతి ఇప్పటికే చెప్పుంటే సిఐ ఫోన్ చేసేవాడు కదా. అది కరెక్టే. లేదంటే మనమే వెళ్ళి లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుదాం. బ్రతికే యోగం ఉంటే చెప్తుంది, లేదంటే పైకి పోతుంది. మరి ఆ నిజం? ఆ నిజం తెలియకపోయినా అమ్మని చంపినందుకు నా కక్ష తీరుతుంది, ఆవిడ ఆత్మ శాంతిస్తుంది. లేడీ కానిస్టేబుల్స్ సుకుమారంగా వాళ్ళ చేతులు కందకుండా నీ ఒంటికి దెబ్బలు తగలకుండా ఇంట్రాగేషన్ చేశారు. అందుకే నువ్వు నిజం చెప్పలేదు. నేను రూల్స్ పక్కన పెట్టి లాఠీ తీశానంటే నీకు ఎన్కౌంటర్ అక్కర్లేదు, లాకప్ డెత్ అయిపోతావు. ఆ నిజం ఏంటో చెప్పు. నందిని మేడంకి కావాల్సింది ఆ నిజం, నీ ప్రాణాలు కాదు. నీకు నీ ప్రాణం దక్కాలంటే ఆ నిజం చెప్పే, లేదంటే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నేను కాపాడడానికి వచ్చాను. సార్ ఏంటి మీరనేది? మీ మదర్ని చంపినామని మీరు కాపాడడం ఏంటి? మా అమ్మ మర్డర్ కి పార్వతి గారికి ఏ సంబంధం లేదు. లేకపోవడం ఏంటి సార్? మీ సిస్టర్ నందిని గారే కంప్లైంట్ ఇచ్చారుగా. ఏది? రండి సార్ చూపిస్తా. అయినా అసలు ఈ కంప్లైంట్ అనేది వెనక్కి తీసుకుంటే అసలు ఈ కేసే లేదుగా. అంటే ఏంటి సార్? ఇంకా అర్థం కాలేదా? సార్ సార్ ఏంటి సార్ ఇలా క్లిక్ చేశారు? ఇప్పుడు కంప్లైంటే లేదు, ఇక కేసు కూడా ఉండదుగా, కాబట్టి ఆమె వదిలేయండి. మీ సిస్టర్ అడిగితే నేనేం చెప్పాలి సార్? ఈ బ్రదర్ తీసుకెళ్లాడని